దేవర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి హాలిడేస్ కోసం జపాన్ వెళ్లారు తాజాగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో భార్య ప్రణిత కుమారులు భార్గవరామ్ అభయరామ్ తో కలిసి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా దేవరా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ గత వారం వరకు శర్వేగంగా జరిగింది ముఖ్యంగా గోవాలో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకోవడంతో షూటింగ్ కు గ్యాప్ ఇచ్చారు తిరిగి పది రోజుల తర్వాత ఇండియా వచ్చి షూటింగ్ లో పాల్గొననున్నారు ఇక ఏడాది ఏప్రిల్ ఐదున ఈ సినిమా రిలీజ్ కానుంది తాజా సమాచారం ప్రకారం దేవరకు సంబంధించిన గ్లీమ్స్ ను జనవరి ఎనిమిదిన రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది దీనిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు సమాచారం దేవర సినిమాలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్ర చేస్తున్నారని జనవరి ఇరవై నాలుగు నుంచి దేవరకు రమ్యకృష్ణ డేట్స్ అడ్జస్ట్ చేశారని సమాచారం ఇంతకీ రమ్యకృష్ణ పాత్ర ఏమిటో తెలుసా ఓ వేషగా ఆమె నటిస్తున్నారట విలన్ సాయి అలీఖాన్ సరసన రమ్యకృష్ణ పాత్ర సాగుతుందని తెలుస్తుంది దేవర సినిమా సముద్రం జరుగుతున్నది అన్నట్లు రెవెంజు డ్రామాగా ఈ సినిమా కథను కొరటాల శివ తన మార్క్ ఉండేలా కథని రాసుకున్నారట జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు దేవర ఫస్ట్ పార్ట్ వన్ ఎండింగ్ లో నిజమైన దేవర అంటే ఓల్డ్ ఎన్టీఆర్ ను రివీల్ చేసి సీక్వెల్లో ఆ ఓల్డ్ క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో సీక్వెల్ ను నడపాలని కొరటాల శివ ప్లాన్ చేసుకున్నాడు ఇక దేవర రెండో ను కూడా వచ్చే ఏడాది మార్చి నుంచే షూటింగ్ చేస్తారట జనవరి నెల ఎనిమిదవ తేదీన ఈ సినిమా నుంచి గ్లింప్స్ లేదా టీజర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతుంది సంక్రాంతి సినిమాలు ప్రదర్శించే థియేటర్స్ లో సైతం ఈ గ్లింప్స్ ను ప్రదర్శిస్తారని సమాచారం అందుతుంది దేవర సినిమాకు జాతర ఎపిసోడ్ హైలైట్ కానుందని ఈ ఎపిసోడ్ వేరే లెవెల్లో ఉండనుందని సమాచారం అందుతుంది ఈ ఎపిసోడ్ లో గంగమ్మ తల్లి భక్తుడిగా తారక్ కనిపిస్తారని పూనకాలు వచ్చేలా ఆ సీన్ ఉంటుందని సమాచారం అందుతుంది ప్రస్తుతం ఎన్టీఆర్ కుటుంబంతో కలిసి జపాన్ లో ఉన్నారు న్యూ ఇయర్ సెలబ్రేషన్ ను జరుపుకుని తారక్ ఇండియాకు రానున్నారు డెవల్ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో సైతం తారక్ పాల్గొనే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి ఈ సినిమాలో అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా ఉంటాయని షార్ట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని సమాచారం అందుతుంది మూడు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండగా దేవర సినిమా నుంచి అద్రిపోయే అప్డేట్స్ ఏవో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని దేవర సినిమాలో మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే సీన్స్ ఎక్కువగా ఉంటున్నాయని తెలుస్తుంది జూనియర్ ఎన్టీఆర్ రెండు లుక్స్ లో కనిపిస్తారని ఇప్పటికే వార్తలు హల్చల్ అవుతున్న ఆ వార్తల్లో నిజ నిజాలు తెలియాల్సి ఉంది తారక్ ద్విపాత్ర అభినయం చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో కూడా తెలియాల్సి ఉంది మూవీ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి